హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పిందండి సో యొక్క శుభవార్తకు సంబంధించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం సో మనకు పెన్షన్తో పాటు మరో శుభవార్త కూడా చెప్పారు సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోవడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు మీ ఆనందమే నా తపన అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే అవ్వాతాతల అక్క చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపించాలి అందుకే కరోనా ఆర్థిక కష్టాలున్న ఈ నెల నుంచి పింఛను రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతున్నా లబ్ధిదారులకు సీఎం జగన్ వ్యక్తిగతంగా లేఖలు పెరిగే డబ్బులతో ఈ ఏడాది పింఛన్ల పంపిణీకి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు నేను సీఎం అయిన రోజు నుంచి పింఛన్లకే నలభై ఐదు వేల రూపాయల కోట్లు ఖర్చు అయితే చేస్తున్నాము అలాగే పింఛన్లు ఎలా తగ్గించాలన్నది గత పాలకుల విధానం అయితే ఉంది కానీ మన ప్రభుత్వం ఇలాగ లేదనేసి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మనకు పింఛన్లు పొందడంలో ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వాలంటీర్ని అయితే కలవండి వారు మీ చేయి పట్టుకుని మరీ నడిపిస్తారనేసి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు అయితే చూద్దాం ఆర్థిక భారమైన కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా అవ్వతాతలు అక్క చెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే తపన తపనని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ నూతన సంస్థల శుభదినాన పింఛన్లను నెలకు రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ రెండు వేల ఐదు వందల రూపాయలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు పెన్షన్ల పెంపు నేపథ్యంలో ప్రస్తుతం నెలకు రెండు వేల రెండు వందల యాభై రూపాయల చొప్పున డబ్బులు అందుకుంటున్న లబ్ధిదారుడు ప్రతి ఒక్కరికి సీఎం జగన్ వ్యక్తిగతంగా లేఖలు రాశారు వాలంటీర్ ఒకటో తేదీ నుంచి పింఛన్ డబ్బులతో పాటు ఆ లబ్ధిదారులకు సీఎం జగన్ రాసినటువంటి లేఖలను కూడా అందజేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ సిఇ ఇంతియాజ్ సాక్షికి వివరించారు సీఎం రాసిన లేఖ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న మీకు నూతన సంస్థల శుభాకాంక్షలు చెబుతూ ఒక శుభవార్తను అందించాలని ఈ ఉత్తరం రాస్తున్నాను నా సుదీర్ఘ పాదయాత్రలో అవ్వతాతల కష్టాలను స్వయంగా గమనించా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గత ప్రభుత్వం పెన్షన్గా మీకు ఇచ్చిన చాలీ చాలని వెయ్యి రూపాయలతో మీరెన్ని అవస్థలు పడ్డారో కళ్ళారా చూశాను ఆత్మాభిమానం చంపుకొని జన్మభూమి కమిటీ సభ్యులు చుట్టూ తిరుగుతూ లంచాలు వివక్షలతో కూడిన వ్యవస్థలో వృద్ధులు దివ్యాంగులు రోజు తరబడి ఎంతవాడంత క్యూనెల్లో పడ్డ కష్టాన్ని అర్థం చేసుకున్నాను సో ఈ విధంగా లెటర్లు అయితే మ్యాటర్ అనేది ఉంటుందండి సో ఈ లెటర్తో పాటు వాలంటీరు జనవరి ఒకటో తేదీన మనకు ఇంటికి వచ్చి ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ తో పాటు డైరెక్ట్ గా ఈ యొక్క లెటర్ ఇవ్వడం జరుగుతుంది సో మనకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎవరైతే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారో వాళ్ళందరికి కూడా రెండు వేల ఐదు వందలు పెన్షన్ అయితే ఇస్తారు అలాగే అభయస్థం పెన్షన్ పెన్షను అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే అభయస్థం పెన్షన్ తీసుకుంటారో వాళ్ళకి అభయస్థం ద్వారా ఐదు వందల పెన్షను ప్లస్ ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అనేది మొత్తం మీద అభయస్తం పెన్షన్ తీసుకుంటున్నటువంటి మా డ్వాక్రా మహిళలందరికీ కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే మనకు జనవరి ఒకటో తేదీ నుంచి అయితే వస్తుంది ఎవరైతే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారో వాళ్ళకి మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది సో ఇదండి ఇవాళ మనకు వైఎస్ఆర్ పెన్షన్ కార్కు సంబంధించినటువంటి శుభవార్త ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్